మహాభారతంలో బలరాముడి పాత్ర చాలా తక్కువ నిడివి కలిగి ఉన్నప్పటికీ ఎంతో విశిష్టమైనది. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు శయనించి ఉండే ఆదిశేషుని అవతారం బలరాముడు. కౌరవనాథుడైన దుర్యోధనుడు, అలాగే ధర్మరాజు సోదరుడైన భీమసేనుడు ఇరువురూ ఈయన వద్దే గదాయుద్ధం అభ్యసించారు. బలరాముడు రోహిణి వసుదేవుల కుమారుడు, శ్రీకృష్ణునికి అన్న. ప్రళంబుడు అనే లోకకంఠకుడైన రాక్షసుడిని సంహరించినవాడు. నాగలి, రోకలి ఈయన ప్రధాన ఆయుధాలు. అటువంటి బలరాముడు మహాభారతంలో ఎటువంటి పాత్రను పోషించాడు? ఆయనకు పాండవుల కంటే దుర్యోధనుడంటే ఎందుకంత ఇష్టం? కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకని పాల్గొనలేదు? మొదలగు విషయాల గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవకీదేవికి కంసుని చెరసాలలో వసుదేవుని వలన సప్తమ గర్భం కలిగింది. అయితే పొట్టబోయే బిడ్డకు కంసుని వలన ప్రమాదం ఉందని దేవతలు యోగమాయ సహాయంతో ఆ గర్భాన్ని ఆకర్షించి వసుదేవుని మరొక భార్య అయిన రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టారు. అలా సంపూర్తిగా ఆకర్షించడం వలన ఆయనకు సంకర్షణుడు అనే పేరు వచ్చింది. బలవంతులలో శ్రేష్ఠుడు కావడం చేత బలదేవుడయ్యాడు. శ్వేతసుందరుడు కాబట్టి బలరాముడిగా పేరుగాంచాడు. బలరాముడు, కృష్ణుడు ఇద్దరూ సాందీపని అనే మహర్షి వద్ద విద్యాభ్యాసం చేశారు. బలరాముడు గదాయుద్ధంలో అపార ప్రావీణ్యుడు. నందగోకులంలో ఉన్న సమయంలో ధేనుక, ముష్టిక అనే అసురులను సంహరించాడు. భీమ, దుర్యోధనులు ఇద్దరూ ఈయన వద్దే గదాయుద్ధం నేర్చుకున్నారు. ఇక పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలోనైతే దుర్యోధనుడు బలరాముడి వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుని గదాయుద్ధంలో మెలకువలన్నిటినీ పూర్తిగా ఆకలింపు చేసుకున్నాడు. అందువల్లనే బలరామునికి దుర్యోధనుడు అంటే కొంచెం అభిమానం ఎక్కువ. ఇక ద్రౌపది స్వయంవరానికి ఇతర రాజులతో పాటు బలరామ కృష్ణులు కూడా వచ్చారు. మారువేషంలో మత్స్యయంత్రాన్ని అర్జునుడు ఛేదించిన తరువాత రాజులు ఆగ్రహంతో ద్రౌపదుని మీదకు దూకుతుంటే భీమార్జునులు వారిని ఎదుర్కొన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల మధ్యలో ఉన్న ధర్మరాజు మొదలగు వారు పాండవులు అని బలరామునికి వివరించాడు. ఆ తరువాత వారు పాండవుల నివాసానికి వెళ్లి తమ మేనత్త కుంతిని దర్శించారు. పాండవులతో ఆత్మీయతను పెంపొందించుకున్నారు. అలాగే ద్రౌపదీ వివాహంలోనూ, ధర్మరాజు ఇంద్రప్రస్థ రాజధాని ప్రవేశంలోనూ బలరాముడు కృష్ణుడితో పాటే ఉన్నాడు. ఆ తరువాత అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ప్రభాస క్షేత్రానికి వచ్చి అక్కడ కృష్ణుణ్ణి కలుసుకున్నాడు. ఆయనతో పాటు ద్వారకకు వెళ్లి కృష్ణుని ప్రోత్సాహంతో యాదవుల కళ్ళుగప్పి సుభద్రాదేవిని ఆమె ఇష్టానుసారం తీసుకువెళ్లి పెండ్లి చేసుకున్నాడు. అయితే ఇది బలరాముడికి నచ్చలేదు. కృష్ణ, ఈ విషయంలో నువ్వు ఏమీ మాట్లాడవేంటి? నీ కారణంగా గౌరవానికి అర్హుడు కాని ఆ అర్జునుడిని మనం ఆదరించాం. ఇప్పుడు అతను మనల్నే నిర్లక్ష్యం చేసి అవమానించాడు. మన చెల్లెలు సుభద్రను అపహరించి తన మృత్యువును తానే కొని తెచ్చుకున్నాడు. అర్జునుని సాహసాన్ని నేను ఎంతమాత్రం సహించలేను. నేను ఒక్కడినే ఆ కురువంశం మొత్తాన్ని సర్వనాశనం చేస్తాను అని బలరాముడు గర్జిస్తుంటే మిగిలిన యాదవులందరూ ఆయనను అనుసరించారు. అప్పుడు కృష్ణుడు తగిన శాంతివచనాలు చెప్పి బలరాముణ్ణి, మిగిలిన వారిని శాంతింపజేశాడు. ఆ తరువాత పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కృష్ణుడు, బలరాముడు మొదలగు యాదవులు వెళ్లి వారిని కలుసుకున్నారు. పరస్పర కుశల ప్రశ్నలు అయిన తరువాత ధర్మరాజు తమ వనవాసానికి గల కారణాన్ని వారికి వివరించాడు. అది విని బలరాముడు ఎంతో బాధపడ్డాడు. కృష్ణ, ఇది చూశావా? ధర్మాన్ని ఒక వ్యక్తి బాగా అనుసరిస్తే మేలు కలుగుతుందని, లేక అధర్మం చేస్తే నాశనమైపోతాడని చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. లేకపోతే ఇంతటి ధర్మాత్ముడైన ధర్మరాజు జటలు, నారచీరలు ధరించి అడవిలో నానా కష్టాలు పడడమేమిటి? అధర్మపరుడైన దుర్యోధనుడు ఈ భూమండలాన్ని శాసించడమేమిటి? దురదృష్టం కాకపోతే ఇది చూసిన అల్పబుద్ధి గలవారు ధర్మానికంటే అధర్మాన్ని ఆచరించడమే మేలు అనుకుంటారు కదా. అయినా భీష్ముడు, కృపుడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు మొదలగు పెద్దలు పాండవులు అరణ్యవాసం చేస్తుంటే చూస్తూ ఎలా ఉన్నారు అని ఉత్తములైన పాండవులకు ద్రౌపదికి కలిగిన దురావస్థను చూసి బలరాముడు ఎంతగానో కలత చెందాడు. ఆ తరువాత ధర్మరాజు నిర్ణయం విని వారు తిరిగి ద్వారకా నగరానికి వెళ్లిపోయారు. పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఉత్తర అభిమన్యుల వివాహం వైభవోపేతంగా జరిగింది. బంధువర్గం అంతా ఆ పెండ్లికి వచ్చారు. అప్పుడు అందరూ సభలో కొలువుదీరి ఉండగా శ్రీకృష్ణుడు వారిని ఉద్దేశించి,
కౌరవులకు పాండవులకు ఇరువురికి హితం కలిగేటట్టుగా పాండవులకు రాజ్యం ఎలా వస్తుందో ఆలోచించండి అని అన్నాడు. అప్పుడు దాని గురించి బలరాముడు మాట్లాడుతూ, పాండవులు అర్ధరాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దుర్యోధనుడు వారు కోరినట్టుగా వారి రాజ్యం వారికి ఇచ్చి తృప్తిపడటం మంచిది. దుర్యోధనుని అభిప్రాయం తెలుసుకోవడానికి మనం ఒక దూతను పంపాలి. అతడు అక్కడకు వెళ్లి వినయంగా ధర్మరాజుకి ప్రయోజనం కలిగేలా మాట్లాడాలి. రాజ్యం ఇప్పుడు వారి చేతుల్లో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మెలగాలి. పూర్వం జరిగిన ద్యూత సమయంలో ధర్మరాజు కర్ణుడు, దుర్యోధనుడు మొదలగు వారిని వదిలిపెట్టి జోదంలో నిపుణుడైన శకునితో ఆడి సర్వరాజ్యం పోగొట్టుకున్నాడు. అందులో శకుని తప్పు ఏమీ లేదు కాబట్టి వినయంతో విధేయతతో కౌరవుల వద్ద నుంచి వీరు రాజ్యం రాబట్టుకోవాలి. ఇరుపక్షాల మధ్య యుద్ధం జరగకుండా శాంతిని నిలపడం మనందరి కర్తవ్యం అని అన్నాడు. బలరాముడు మాట్లాడిన ఈ మాటలలో ఆయనకు దుర్యోధనుని పట్ల ఉన్న అభిమానం స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే అది నచ్చని సాత్యకి పైకి లేచి బలరాముని మాటలను ఖండించాడు. అలా ఆ సభ ముగిసింది. ఇక దాదాపు యుద్ధం అనివార్యమని అందరికీ అర్థమైపోయింది. దుర్యోధనుడు ముందు కృష్ణుని వద్దకు వెళ్లి నారాయణి సైన్యాన్ని సంపాదించుకుని గురువుగారైన బలరాముని సహాయాన్ని కోరడానికి వెళ్లాడు. అప్పుడు బలరాముడు అతడితో, దుర్యోధన, ఇంతకుముందు విరాటనగరంలో జరిగిన సభలో పాండవుల రాజ్య విషయమై పెద్దవాడిగా ఇరుపక్షాల మేలుకోరి నేను చెప్పిన మాటలు శ్రీకృష్ణుడికి నచ్చలేదు. కృష్ణునికి వ్యతిరేకంగా ఒక్క క్షణమైనా ఉండటం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇటు మీ కౌరవులను గాని అటు పాండవులను గాని ఏ పక్షానికి ఎటువంటి మేలు చేయదలుచుకోలేదు అని చెప్పి తన తటస్థాన్ని నిరూపించుకున్నాడు. ఆ తరువాత యుద్ధం జరిగే కొన్ని రోజులకు ముందు బలరాముడు యాదవులతో కలిసి పాండవుల నివాసానికి వచ్చాడు. పాండవులు ఆయనను, వచ్చిన యాదవులను తగు రీతిలో గౌరవించారు. బలరాముడు పెద్దలైన విరాటుడు, ద్రుపదులకు నమస్కరించి చిన్నవారిని ఆశీర్వదించి ధర్మరాజుతో పాటు కూర్చున్నాడు. ఆ తరువాత కృష్ణుణ్ణి చూసి, దైవ నిర్ణీతమైన ఈ మహాసంగ్రామంలో దారుణ మారణకాండ జరుగుతుంది, దీనిని ఆపడం ఎవరి తరమూ కాదు. ఈ యుద్ధంలో నుంచి బయటపడిన మీ అందరినీ మళ్లీ క్షేమంగా చూడగలనని ఆశిస్తున్నాను. నేను అనేకసార్లు, కృష్ణ, ఇరుపక్షాల యందు సమానభావంతో మెలుగు అని చెప్పాను కాని నీకు అర్జునుడిపై ఉన్న ఆధారం వలన అది అలా జరగలేదు. పాండవులకు జయం నిశ్చయమని నా అభిప్రాయం. కృష్ణుని పట్టుదల కూడా ఇదే కదా. కృష్ణుడు లేని లోకమే నాకు లేదు కాబట్టి అతనిని అనుసరిస్తాను. భీమ, దుర్యోధనులు ఇద్దరూ నాకు శిష్యులే, ఇద్దరూ నాకు సమానమే. అందువలన కౌరవుల నాశనాన్ని చూస్తూ ఉండలేను. సరస్వతీ నదీతీర తీర్థయాత్రకు వెళ్తున్నాను అని పాండవుల సమ్మతితో బలరాముడు తీర్థయాత్రలకు వెళ్లాడు. ఆ తరువాత అనుకున్నట్టుగానే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. యుద్ధం దాదాపు అంతిమ దశకు చేరుకుంది. చివరి పోరాటంగా భీమ, దుర్యోధనులు గదాయుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి తన తీర్థయాత్రలు పూర్తి చేసుకున్న బలరాముడు అక్కడకు వచ్చాడు. అప్పుడు పాండవులు ఆయనను భీమ, దుర్యోధనుల యుద్ధం చూడమని ప్రార్థించారు. వారి కోరిక మేరకు బలరాముడు కూడా పాండవులతో కలిసి యుద్ధం చూడడానికి కూర్చున్నాడు. భీమ, దుర్యోధనుల మధ్య యుద్ధం అత్యంత భీకరంగా జరిగింది. అయితే ఆ యుద్ధంలో భీముడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి గదాయుద్ధ మర్యాదకు భిన్నంగా దుర్యోధనుని తొడలు భగ్నం చేసి నేలకూల్చాడు. యుద్ధ ధర్మానికి విరుద్ధమైన ఈ పని బలరామునికి నచ్చలేదు. వెంటనే పట్టరాని ఆగ్రహంతో తాను కూర్చున్న ఆసనం మీద నుంచి లేచి, భీమా, అధర్మం చేశావు. యుద్ధ నియమాలను అతిక్రమించి అన్యాయంగా దుర్యోధనుని తొడల మీద కొట్టి పడగొట్టావు. కృష్ణ, నాతో సమానుడైన ఈ దుర్యోధనుడు గదాయుద్ధంలో అసామాన్యుడు, ధర్మయుద్ధంలో ఇతడు ఓడిపోడు అని చెప్పి కోపంతో తన నాగలిని పైకెత్తి భీముడి మీదకు వెలుతుండగా కృష్ణుడు ఆయనను గట్టిగా పట్టుకుని, అన్నయ్యా, పాండవులు మనకు సహజ మిత్రులు, మన మేనత్త కుమారులు, అయినా చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం అధర్మం ఎలా అవుతుంది? భీముడు దుర్యోధనుని తొడలు విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేశాడు, అదే ఇప్పుడు నెరవేర్చాడు. అంతేకాకుండా దుర్యోధనుడికి మైత్రేయ మహర్షి శాపం కూడా ఉంది కదా, కాబట్టి ఇందులో అధర్మం ఏమీ నాకు కనిపించడం లేదు అని అన్నాడు. కాని ఆ మాటలు బలరామునికి తృప్తి కలిగించలేదు.
వెంటనే కృష్ణునితో భీముడు కుటిల యుద్ధం చేశాడనే అపకీర్తి పాలవుతాడు, ధర్మయుద్ధం చేసిన దుర్యోధనుడు ఉత్తమ గతులు పొందుతాడు అని పలికి ఇక అక్కడ ఉండలేక కోపంతో తన రథం ఎక్కి ద్వారకకు వెళ్లిపోయాడు బలరాముడు. అలా మహాభారత యుద్ధం పూర్తయిన కొంతకాలానికి ఋషిశాపం వలన యాదవ వంశం నాశనమయ్యింది. బలరాముడు ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానంలో నిమగ్నమవ్వగా ఆయన తల నుంచి ఒక మహాసర్పం బయటకు వచ్చి పక్కనున్న సముద్రం గుండా ఆకాశంలోకి వెళ్లిపోయింది. ఆ విధంగా ఆదిశేషుని అంశగా జన్మించిన బలరాముడు తిరిగి తన నిజలోకం చేరుకుని అవతార సమాప్తి గావించాడు. ఇది మహాభారతంలో బలరాముని యొక్క పాత్ర. ఆయనకు తన శిష్యుడుగా దుర్యోధనుడంటే అమితమైన అభిమానం. కాని తన ప్రియమైన తమ్ముడు శ్రీకృష్ణుడు, అలాగే ధర్మం పాండవుల పక్షాన ఉంది. దానికి తోడు యుద్ధం జరిగి లక్షల మంది చావడం బలరామునికి ఇష్టం లేదు. అందుకే యుద్ధం జరగకుండా ఆపడానికి తన వంతు ప్రయత్నం తాను చేశాడు, తోచిన మాటలు చెప్పాడు. కాని ఎవ్వరు ఎంత ప్రయత్నించినా విధిని మార్చలేరు కదా. యుద్ధం జరిగింది. బలరాముడు చెప్పినట్టుగానే అపార ప్రాణనష్టం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మహాభారతంలో బలరాముడు మహాబల సంపన్నుడుగా, తమ్ముడంటే ప్రాణమిచ్చే ఉత్తమ సోదరుడిగా, అందరి మంచి కోరుకునేవాడిగా నేటి సమాజానికి ఆదర్శనీయుడు. జై శ్రీకృష్ణ, జై జై బలరామ, జై జై మహాభారత్.